పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పితాన్ సత్యనారాయణ స్థానిక ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడుతో కలిసి పర్యటించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనం, రైతు సహకార సొసైటీ భవనాలను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం హామీలు నెరవేర్చినందునే మిత్రపక్షం నుండి వైదొలగామని, ఇప్పటికైనా మోడీ రాష్ట్రానికి హామీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, పశ్చిమ గోదావరి జిల్లా సహకార పరపతి సంఘాల చైర్మన్ రత్న, మున్సిపల్ చైర్పర్సన్ రత్నమాలలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరి ఈ గ్రామ ప్రజలందరూ కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. 15 లక్షల చొప్పున నిధులిచ్చి భవన నిర్మాణానికి వాడిపోయిన కానీ పంచాయతీ భవనం లేని కానీ జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా నిర్మాణం చేసుకునే మరి వెసులుబాటు కల్పించిన ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. అదే కాకుండా ఎడిషనల్గా కూడా ఈ గ్రామంలో 4.5 లక్షలు ఎడిషనల్గా పంచాయతీకి కావాలని కూడా శాసనసభ్యులు వారి యొక్క కాన్సిటి డెవలప్మెంట్ వల్ల కూడా జరిగిందని వారికి కూడా హృదయపూర్వక అభినందనలు. ఈ కార్యక్రమంలో కాకుండా మరి ఈనాడు మొన్న దాల్వా సంబంధించిన దాల్వాకి నీరు లేనప్పుడు కూడా మరి ప్రజలకు హామీ ఇచ్చి ఈ జిల్లాలో పూర్తి స్థాయిలో నీరు అందించి అత్యధిక పంటలు పండిన సంవత్సరం ఏదనంటే 2018 రబీకి సంబంధించిన 50 బస్తాల నుంచి ఎకరానికి 60 బస్తాలు కూడా పండిన సందర్భంగా రైతులందరూ కూడా తెచ్చి అవసరం సీనియర్ నుంచి ఎడిషనల్ వాటర్ కూడా తీసుకురావడంలో మరి ముఖ్యమంత్రి గారు పూర్తిగా సహకారం అందించారు. వారు కూడా ప్రభుత్వం మరి జిల్లా ప్రజల తరఫున ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా తెలుగు వారు వివిధ దేశాల్లో నివసిస్తున్నారని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. వీరికి పాస్పోర్ట్ అవసరం చాలా ఉంటుందని తెలిపారు. గుంటూరు నగరంలోని చంద్రమౌళి నగర్ పోస్టాఫీసులో పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ ఎంతో సులువుగా ఆధార్ కార్డ్, 2 సర్టిఫికెట్లతో పాస్పోర్ట్ పొందే అవకాశాన్ని ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు కలిగిస్తున్నాయని అన్నారు. ఈరోజు విదేశం పోవాలి అంటే ఒక దైనందినటువంటి అవసరంగా లేదా మామూలు కార్యక్రమాల్లో ఒక భాగంగా వచ్చింది. ఇప్పుడు దీనికంటే ప్రతి గ్రామంలో 1 డజన్ల మంది విదేశాల్లో చదువు కోసం పోయినోళ్ళు, ఉద్యోగం కోసం పోయినోళ్ళు ఉన్నారు. అంటే మొత్తం మీద అమెరికా ఒక్క దేశంలో చూస్తే 2 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా దాదాపు 7-8 లక్షల మంది ఉన్నారు. ఒక అమెరికా కాదు, యూరప్ కాదు, ఆఫ్రికా కాదు, గల్ఫ్ కాదు, ఇంకో దేశం కాదు. ఏ దేశం వెళ్ళినా కూడా లేని దేశం అంటూ లేదు అసలు. సో ఈ క్రమంలో బంధువులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు హనుమాన్ జయంతి సందర్భంగా అశేష హిందూ జనవాహిని మధ్య అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో హనుమాన్ శోభాయాత్ర వైభవంగా జరిగింది. హిందూ సురక్ష సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక సూగూరు ఆంజనేయ స్వామి ఆలయం నుండి ప్రారంభమైన ఈ యాత్ర పురవీధుల గుండా సాగింది. ఈ యాత్రలో దాదాపు 5,000 మంది యువకులు బైకులతో ఉత్సాహంగా పాల్గొన్నారు. జై శ్రీరామ్ నామస్మరణతో పట్టణం మారుమ్రోగింది. శోభాయాత్ర ముగింపు సందర్భంగా ఆర్పిజిటీ రోడ్డులో ఏర్పాటు చేసిన 25 అడుగులు భారీ హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మనల్ని మనము గుర్తు చేసుకోవడం, మన పూర్వీకులకి మనము శిరస్సు వచ్చి నమస్కారాలు సమర్పించడం, మనకు డిసాలిటేషన్ చేయని ప్రకృతి వాళ్ళను ప్రార్థించడం, మనలో మనం కలిసి ముందుకు పోవడం. అయ్యా శోభాయాత్ర ఉద్దేశాలు ఇవి, వేరే ఉద్దేశాలు ఏమి లేవు. మనలో యువతలో కార్పొరేట్ ఎడ్యుకేషన్
దుర్మార్గమైన స్థితిలో మార్కులు చోటుంటే చాలు అనే దుస్థితిలో ఉన్న ఈ యువతను తిరిగి కుదిపి మేలుకొల్పి మనకు మనము అంకితం చేసుకునే ఉద్దేశంతో శోభాయాత్రను తిరిగి ప్రారంభిస్తున్నాం. ఈ శోభాయాత్ర శోభాయమానంగా ప్రజలందరి మనల్ని చూసుకొని అందరి మంచి కోసం, జాతి మొత్తం మంచి కోసం, ప్రకృతి మొత్తం మంచి కోసం, మన ఊరు మంచి కోసం. కొత్తగూడెం పట్టణ పరిసర గ్రామాల్లో ఘనంగా హనుమ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. పట్టణంలో ప్రధాన వీధుల్లో ఆంజనేయ స్వామి ఫ్లెక్సీలను, కాషాయ జెండాల నడుమ ఏర్పాటు చేశారు. ఆలయాలను రంగులతో, మామిడి తోరణాలతో, కాషాయ జెండాలతో అలంకరించారు. తెల్లవారుజామున స్వామివారికి అభిషేకాలు, విశిష్ట పూజలు చేశారు. భక్తులు, మాలధారణ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి, సుజాతానగర్, నాయకులగూడెం, లక్ష్మీదేవిపల్లిలో భక్తులు పూజలు చేశారు. స్వామివారికి తమలపాకులు, సింధూరం, గారెలు, పూలు, పండ్లను సమర్పించారు. హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. భక్తులకు అన్నదానం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు కార్యక్రమాన్ని ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. లబ్ధిదారులకు చెక్కులతో పాటు రెవెన్యూ, పాసు పుస్తకాలు మంత్రి తుమ్మల అందజేశారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం రైతుల గుండెల్లో ఆనందాలు నింపుతోందన్నారు. ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం, అది రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళకి, భూమి ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి అందేటట్టుగా, వారికి ఎసులుబాటు ఉండేటట్టుగా, తొలకర ముందు అని మానసిక సంఘర్షణ లేకుండా, పెట్టుబడి కోసం ఆలోచన చేయకుండా సకాలంలో విత్తనాలు, ఎరువులు తెచ్చిపెట్టుకోవడం, ఉక్కి దున్నుకోవడం, అదునికి విత్తనం వేసేటటువంటి భరోసాను కల్పించేటటువంటి ఏకైక పథకం రైతు బంధు పథకం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది పేరు కూడా బంధువు అని ఎందుకు పెట్టామంటే, ఒకవేళ బంధువులు కూడా ఆదుకోలేని సమయంలో కూడా ఈ పథకం మిమ్మల్ని ఆదుకుంటుంది. అందుకని రైతు బంధు, రైతుకు బంధువుగా ఉండాలి. సామాన్యంగా మనకి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా బంధువులను అడుగుతాం, కానీ ముఖ్యమంత్రి గారే బంధువుగా తయారై ఈనాడు మన బాధలకి, మన ఇబ్బందులకి, మన కష్టాలకి ప్రధానమైనటువంటి అవకాశాన్ని ఇవ్వటమే కాకుండా, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామంలో రైతు బంధు పథకంలో భాగంగా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మునుగోడు ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు, చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బూర నరసయ్య గౌడ్, ఎమ్మెల్సీ కర్ణి ప్రభాకర్, ఆర్డీఓ సూరజ్ కుమార్ పాల్గొన్నారు. రైతే వెళ్ళాలి, వేరే వాళ్ళు వెళ్ళకూడదు. కార్పొరేషన్ బ్యాంకు ఎక్కడున్నా చాలా మంది మన వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు, అక్కడ కార్పొరేషన్ బ్యాంక్ లో కూడా తీసుకోవచ్చు. మీ అకౌంట్ లో మీరు వేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. మన అకౌంట్ లో వేసుకుంటే క్లియరెన్స్ కి 3-4 రోజులు పడుతుంది, తర్వాత మనకు వచ్చేస్తుంది. సో అట్లా మనకి ప్రభుత్వం అన్ని విధంగా మనకు సపోర్ట్ చేస్తుంది. 58,98,000 మంది రైతులు ఉన్నారు. మొత్తం చూసినట్లయితే రాష్ట్రంలో 5,730,70,00,000. రైతే రాజు లెక్క బతకాలి రైతు. ఆ రాజు లెక్క బతికినప్పుడే మనం అనుకున్న కలలు కన్న తెలంగాణ సాధ్యమైతే, బంగారు తెలంగాణ దిశగా పోదాం అని చెప్పి మన ముఖ్యమంత్రి గొప్ప కార్యక్రమం. ఈ యొక్క రైతు బంధు పథకానికి వచ్చిన డబ్బులను సద్వినియోగం చేసుకున్నట్లయితే రైతులు ఎప్పుడైనా బాగుపడతారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
కరెంటు ఫుల్ కరెంటు 24 గంటల కరెంటు సాగునీటి కోసం రేపొద్దు. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామంలో రైతు బంధు పథకం కింద పంట పెట్టుబడి చెక్కులను పట్టేదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావు, జిల్లా కలెక్టర్ హరిత, జిల్లాలోని పార్లమెంట్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఏ దేశంలో ఎవరు చేయని ముఖ్యమంత్రి ఉంటారు కేసీఆర్ గారు. ఇవాళ పెట్టుబడి కోసం ఇబ్బంది పడుతున్నామని, పెట్టుబడి కోసం ఇబ్బంది పడుతున్నామని, అప్పుడప్పుడు గిట్టుబాటు ధర కూడా వచ్చే పరిస్థితి లేదన్న ఉద్దేశంతో ఎకరాన 4000 రెండో పంటకు 4000 8000 చొప్పున రైతుకు ఉచితంగా ఇచ్చే ముఖ్యమంత్రి దేశంలో ఉన్నారంటే ఒకే కేసీఆర్ గారు అనేది గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లిలో రైతు బంధు పథకాన్ని ఉప ముఖ్యమంత్రి మహబూబ్ అలీ ప్రారంభించారు. రైతులకు పెట్టుబడి చెక్కులను పంపిణీ చేశారు. హోం మినిస్టర్ నాయిని నరసింహారెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జెడ్పీ చైర్మన్ బాలు నాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా పాతూరు గ్రామంలో రైతు బంధు పథకాన్ని ఉప సభాపతి పద్మదేవందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప సభాపతి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇవాళ పండుగ వాతావరణం నెలకొందన్నారు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకం చెక్కుల పంపిణీ ఈ రోజు నుంచి 17వ తేదీ వరకు జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో మన చెక్కుల పంపిణీ రైతు బంధు పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ లో ప్రారంభిస్తూ ఉన్నారు. మిగతా అంతా కూడా యావత్ తెలంగాణలో మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు ఈ కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నారు. ఈ రోజు నుండి 17వ తేదీ వరకు మరి అన్ని గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గౌరవ కలెక్టర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నమై మరి రైతులందరికీ కూడా ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, ఎక్కడైనా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటే గ్రీవెన్సీలు ఏర్పాటు చేసి దాంట్లో ఆ డిస్ప్యూట్స్ని మరి తొలగించాలని చెప్పేసి కూడా మరి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైతులను ఆదుకోవాలి, రైతులకు పెట్టుబడి నిమిత్తము ఎకరానికి 4000 రూపాయలు ఇవ్వాలని చెప్పే సంకల్పమే మరి ఒక గొప్ప సంకల్పం. ఆ గొప్ప సంకల్పాన్ని ముఖ్యమంత్రి గారు నాంది పలికి దాన్ని అమల్లో కూడా తీసుకొచ్చి ఈరోజు 58 లక్షల మందికి రైతులకు 12,000 కోట్ల రూపాయలు అందిస్తున్నారంటే మరి ఇది ఒక గొప్ప విషయము. రైతు బాంధవుడైన కేసీఆర్కి ఇది కనుక దక్కుతుంది. కాబట్టి మేడ్చల్లో రైతు బంధు పథకం కింద పంట పెట్టుబడి చెక్కులు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరు శ్రీనివాస్, ఉమ్మడి రంగారెడ్డి, పాలమూరు జిల్లాల శాసనమండలి సభ్యులు కాటేపల్లి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. కరెంట్ 24 గంటల డొమెస్టిక్ కానీ ఇండస్ట్రీకి కానీ ఇచ్చినటువంటి ఘనత మన కేసీఆర్ నాయకత్వం దక్కింది, ఆ ప్రభుత్వం దక్కింది. తర్వాత ఈనాడు రైతాంగానికి 24 గంటలు ఇచ్చేటువంటి కరెంటు భారతదేశంలోనే 29 రాష్ట్రాలలో 24 గంటల కరెంట్ ఇస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ. జిల్లా కలెక్టర్గా చేవూరి హరికిరణ్ గురువారం బాధ్యతలు చేపట్టారు. 2009 సివిల్స్లో 18వ ర్యాంక్ సాధించిన హరికిరణ్ తొలుత కృష్ణా జిల్లా అసిస్టెంట్ కలెక్టర్గా శిక్షణ పొందారు. ఆ తర్వాత భద్రాచలం, మదనపల్లి సబ్ కలెక్టర్గా పనిచేసిన తర్వాత మున్సిపల్ శాఖలో విధులు నిర్వహించారు. విజయవాడ మున్సిపల్ కమిషనర్గా, కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్గా, తిరుపతి మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తూ కడప జిల్లా కలెక్టర్గా నియమితులయ్యారు. కడప జిల్లా కలెక్టర్గా చార్ తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక మంచి అవకాశంగా, అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా నా మీద నమ్మకం ఉంచి ఇక్కడ కడప జిల్లాలో
కలెక్టర్గా అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, అట్లాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ దినేష్ కుమార్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో ఇక్కడ అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరితో సమన్వయపరుచుకొని జిల్లాని మంచి అభివృద్ధి బాటలు నడిపించడం నా మొదటి ధ్యేయంగా భావిస్తున్నాం. సో ముఖ్యంగా డెవలప్మెంట్, వెల్ఫేర్. సో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ రెండింటి మీద, ఒక పక్క డెవలప్మెంట్, ఇంకో పక్క వెల్ఫేర్, ఈ రెండింటి మీద కూడా దృష్టి సారించారు. ఇంతే కాకుండా గవర్నెన్స్, ప్రజలకి అందుబాటులో అధికారులు ఉండాలి, అట్లాగే ట్రాన్స్పరెంట్, కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ ఇవ్వాలి. సో ఇది ప్రయారిటీ. సో దీంట్లో అధికారులందరినీ కూడా సహకరించమని కోరుతున్నాను. అట్లాగే ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మండే మండే గ్రీవాన్స్ డేకి రావచ్చు. సో ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే తీరుస్తాము. సో గ్రీవాన్స్కి ప్రాధాన్యత ఇస్తాం, అట్లాగే డెవలప్మెంట్, వెల్ఫేర్కి ప్రాధాన్యత. జిల్లాని మంచి పాజిటివ్గా నడిపించడానికి ముందుకి ప్రజలు ఎక్కువగా పత్రికల ద్వారా, టీవీల ద్వారానే వాళ్ళకి ప్రభుత్వ పథకాలు ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుందో అందుతాయి. కాబట్టి పత్రికా విలేకరుల్ని, మీడియా మిత్రుల్ని అందరినీ కూడా జిల్లా యంత్రాంగానికి సహకరించి మంచి వార్తల్ని తీసుకొని వెళ్ళి ఎక్కడైనా తప్పు జరుగుతుంటే దాన్ని పాయింట్అవుట్ చేసి జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాల్సింది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ జైకిసాన్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.